हाय हेलो नमस्ते, वेलकम टू श्रीनिवास मेक चैनल। ఈ రోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎల్పీ సివిడి 2 ట్రేడ్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ అండ్ అదేవిధంగా వైర్మెన్ సంబంధించినటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే డీటెయిల్గా మెకానిక్ డీజిల్ ట్రేడ్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్, బిడ్ బ్యాంక్స్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా సిలబస్ వాటన్నిటి ఒక టోటల్ డేటా డిస్కస్ చేసుకున్నాం కదా. సేమ్ అదేవిధంగా ఈ రోజు కూడా ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ అండ్ అదేవిధంగా వైర్మెన్ సంబంధించినటువంటి టోటల్ డేటా అనేది మన యొక్క యాప్లో అండ్ అదేవిధంగా వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ డేట్ అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఒకసారి ఏఎల్పీకి సంబంధించినటువంటి అఫీషియల్గా రైల్వే వాళ్ళు మన ప్రొవైడ్ చేసినటువంటి రిలెవెంట్ డిసిప్లిన్స్కి రిలెవెంట్ అయినటువంటి ట్రేడ్స్, వాటిలో మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ట్రేడ్స్ ఒకసారి చూద్దాం. సో వీటిలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మెక్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తేనే మీకు టోటల్ డేటా అనేది ఈ యొక్క యాప్ ద్వారా అయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఆల్రెడీ డీజిల్ మెకానిక్ సంబంధించినటువంటి టోటల్ డేటా ఈ యొక్క యాప్లోనే అందుబాటులో ఉండడం జరిగింది. దాంతోపాటు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ అదేవిధంగా వైర్మెన్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకా రాబోతున్నటువంటి ఐటీఎస్ లైక్ ఫిట్టర్ కానీ అండ్ అదేవిధంగా ఆర్ఎండిసి ఆ యొక్క టోటల్ డేటా కూడా మీకు ఈ యొక్క యాప్లోంచే యాక్సెస్లోకి అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మన యొక్క డిసిప్లిన్లోకి వెళ్ళిపోదాం. సో ఎలక్ట్రికల్లో కనుక తీసుకున్నట్లయితే మన యొక్క ఛానల్ తరపున మీకు ఎలక్ట్రీషియన్, వైర్మెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కనుక తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానికల్ ఇంజనీరింగ్ కనుక తీసుకుంటే మెకానిక్ డీజిల్, ఆటోమొబైల్లో కనుక తీసుకుంటే మెకానిక్ డీజిల్, హెచ్ఎస్సి విత్ ఫిజిక్స్ అని మనకి ఒక ఎలక్ట్రీషియన్ ఇస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్మెన్. సో ఈ యొక్క బ్రాంచ్ వాళ్ళకి మాత్రం మొత్తం 3 కోర్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళకి మాత్రం 2 లేదా 1 అయితే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో కొద్ది రోజులు అయిన తర్వాత మనం ఆర్ఎండిసి కూడా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఆర్ఎండిసి ఇస్తాం. ఆర్ఎండిసి ఇస్తే మనకి ఒక రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ వీళ్ళకి యూజ్ అవుతుంది ఆర్ఎండిసి. సో ఇక 3 బ్రాంచెస్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ అడిషనల్గా ఒక ఆర్ఎండిసి ఇస్తాం. దానివల్ల మీకు 2 ఐటీఐలు అందుబాటులో ఉంటాయి, ఏదో ఒక ట్రేడ్ని అయితే మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ మెకానిక్ యొక్క సిలబస్ అని చూద్దాం, ఓకేనా. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ సిలబస్ విచ్ ఆర్ ప్రొవైడ్ బై ఐటీఐ, ఓకేనా. సో దిస్ ఈజ్ ద ట్రేడ్ సిలబస్. సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించినటువంటి సిలబస్. సో ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది మొత్తం కూడా ప్రాక్టికల్ అండ్ ఇక్కడ మొత్తం కూడా థియరీ ఉంటుంది. సో ఐటీఐ చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, కాకపోతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎవరైతే బీటెక్ డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సిలబస్ చూసే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ సంబంధించి ఇక్కడ మన డేటా అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి ప్రాక్టికల్గా చూస్తే చాలా చాలా ఈజీ ఐటీఐ. కాకపోతే ఏంటంటే మనకు వీటిని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి టీమ్ అండ్ అదేవిధంగా ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఉన్నట్లయితే ఈజీగా మనం దీంట్లో మెరిట్ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి సిలబస్. సో ఈ విధంగా ఎగ్జామ్ సిలబస్ అయితే ఉండడం జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా ఎగ్జామ్ సిలబస్ అయితే ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా చూద్దాం, ఓకేనా. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ క్వశ్చన్ పేపర్, 21 జనవరి 2019 Shift 2 జరిగినటువంటి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ యొక్క ట్రేడ్ క్వశ్చన్ పేపర్, ఓకేనా. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ యొక్క క్వశ్చన్ పేపర్ ఇది. ఎందుకు క్వశ్చన్ పేపర్ అంటే ఒకసారి క్వశ్చన్ పేపర్ చూస్తే ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అండ్ అదేవిధంగా వాటి యొక్క డెప్త్ ఏంది, మనం చదువుతున్నటువంటి బుక్ అనేది కరెక్ట్ అయినా కాదా అనేది మనకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. మొత్తం 75 క్వశ్చన్స్ అనేవి రైల్వే ఈ యొక్క ఎగ్జామ్లో అయితే అడగడం జరుగుతుంది, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ట్రేడ్ అనేది ఎక్కడి నుంచి మనం గ్యాదర్ చేసుకోవాలి దాని యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. దాంతోపాటు మీకు వెబ్సైట్ యొక్క లింక్ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. డైరెక్ట్గా మన యొక్క వెబ్సైట్ అయినా ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది, లేదా మీకు డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుందిగా కోర్సెస్ అని అది క్లిక్ చేసినా మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. జస్ట్ కింద స్క్రోల్ ఆన్ చేసేయండి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎలక్ట్రానిక్స్ మెకానిక్. సో ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇక్కడ కనిపిస్తుందిగా వ్యూ డీటెయిల్స్ అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ థియరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాక్టికల్ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఇంపార్టెంట్ బిట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇలాగనే మీకు చూపించడం జరిగింది కదా. అండ్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ డేటాని 1 ఇయర్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవలం 50 రూపీస్కే మీకు ఈ యొక్క టోటల్ డేటా అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. మొత్తం కూడా థియరీ మెటీరియల్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు, లేదా మేము ఆన్లైన్లో చదువుకుంటామంటే మీకు ఆన్లైన్లో కూడా చదువుకునే ఫెసిలిటీ ఉంటుంది. మీరు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ సైన్అప్ లాగిన్, మీరు న్యూ క్యాండిడేట్ అయితే సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది, లేదా ఆల్రెడీ మీరు యాప్లో కానీ లేకపోతే ఇక్కడని మీరు ఒకసారి సైన్అప్ అయి ఉంటే లాగిన్ అయిపోతే సరిపోతుంది, ఓకేనా.
సో ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఎలక్ట్రీషియన్ చూద్దాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సిలబస్. సో ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి సిలబస్ ఇది. సో ఇది మనకు ప్రొఫెషనల్ అంటే ట్రేడ్ ప్రాక్టికల్ సంబంధించినటువంటి సిలబస్, ట్రేడ్ థియరీ సంబంధించినటువంటి సిలబస్. సో ఎగ్జామ్లో రెండింటిలో మనకి మేజర్గా థియరీ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ వాటి గురించి ఏమో మనకు ప్రాక్టికల్ గురించి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక సిలబస్ కాపీస్ ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా మన యొక్క యాప్లోంచి మీరు డైరెక్ట్గా గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఫర్ ద ఎలక్ట్రీషియన్. సో ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ ఆ యొక్క టోటల్ డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది వ్యూ డీటెయిల్స్. సో డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు టోటల్ డేటా అందుబాటులో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో థియరీ అందుబాటులో ఉంది. సో ఆల్రెడీ ట్రేడ్ ప్రాక్టికల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ బిట్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ నీడెడ్ అండ్ అదేవిధంగా వన్ ఇయర్ వ్యాలిడిటీ కూడా. ఓకేనా, అండ్ సేమ్ ఇదే విధంగా మీకు వైర్మెన్ కూడా అందించడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు డైరెక్ట్గా వైర్మెన్ సంబంధించినటువంటి టోటల్ డేటాని మీరు కనిచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకా అడిషనల్ డేటా వన్ బై వన్ అయితే మీకైతే అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మన యొక్క ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ అదేవిధంగా వైర్మెన్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో మీరు ఈ యొక్క మూమెంట్ నుంచి డైరెక్ట్గా గ్యాదర్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఇప్పుడు ఈ యొక్క టోటల్ డేటాని యాప్లో ఈ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలో చూద్దాం. ఓకేనా, సో మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఐటీఐ ఐడి సెలెక్ట్ చేసుకొని సేవ్ అని క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది పెయిడ్ కోర్సెస్. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఎలక్ట్రీషియన్ కావాలంటే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ కావాలంటే ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మెన్ అయితే వైర్మెన్. సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు టోటల్ డేటాని కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ అండ్ గ్యాదర్ ద కంటెంట్. అండ్ అదేవిధంగా చాలామంది అడుగుతుంది, సార్ మాకు ఫిట్టర్ డేటా కావాలి, ఆర్ఎండిసి డేటా కావాలి అట్లా అని. సో వన్ బై వన్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. మనం మినిమం టాపిక్స్ టు గెట్ ద ఏఎల్పి. సో మనం ఏఎల్పి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఏఎల్పి వర్షన్లు రెడీ చేస్తున్నాం. తర్వాత జనరల్ ఐటీఐ బేస్ పైన కూడా ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో జనరల్ ఐటీఐ అంటే ఏంటిదంటే తెలుగు మీడియం మెటీరియల్స్. ఓకేనా, ఇప్పుడు మనం మొత్తం కూడా ఏఎల్పి పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాం కాబట్టి ఏఎల్పి మెటీరియల్స్ ఇస్తున్నాం. అంటే ఏఎల్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, ఏఎల్పి పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ డేటా అండ్ అదేవిధంగా డీజిల్ మెకానిక్ లాంటి వాటికైతే తెలుగు మీడియం మెటీరియల్స్ కూడా మీకైతే త్వరలోనే రావడం జరుగుతుంది. కాకపోతే అది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయినటువంటి ఐటీఐ బేస్ పైన కూడా దీంట్లో ఇన్బిల్డ్ చేస్తాం. కాకపోతే ఇప్పుడంటే ఇప్పుడు కాదు, నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మీకు తెలుగు మీడియం కంటెంట్ కూడా మ్యాక్సిమం డీజిల్ మెకానిక్ వాళ్ళకైతే అందుబాటులోకి వస్తుంది. వీలుంటే రిమైనింగ్ బ్రాంచెస్ కూడా అటాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఓకేనా, సో మీకు తెలుగు మీడియం మెటీరియల్ కూడా మీ యొక్క కోర్స్ ఎండ్ అయ్యే లోపు అయితే మీకు అటాచ్ అవుతుంది. అండ్ అదేవిధంగా సమ్ అడిషనల్ గైడెన్స్ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తుంటాం కాబట్టి వాటిని మీరు యూటిలైజ్ చేసుకుంటే బెటర్ స్కోర్ అని మీరైతే చేయగలరు. ఓకేనా, అండ్ అదేవిధంగా ఆల్రెడీ ఫిట్టర్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది. వితిన్ ఎ షార్ట్ టైంలో ఫిట్టర్ కూడా మీకైతే ఆన్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా టోటల్ డేటా అందుబాటులో ఉంది. మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి అయినా గ్యాదర్ చేసుకోవచ్చు, లేదు అనలేదు మీరు మన యొక్క యాప్ నుంచైనా టోటల్ డేటాని ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.